గుంటూరు జిల్లా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అసత్యాలను ప్రసారం చేస్తున్నారంటూ విలేకరుల పట్ల అగౌరవంగా అనుచితంగా ప్రవర్తించారు. కొన్ని సమస్యలపై ప్రశ్నించిన విలేకరులపై నీ చరిత్ర నాకు తెలుసని, నీ వల్ల కాదు కదా, నీ అబ్బ వల్ల కూడా కాదని, మగాడివైతే వాతరాయి అని బెదిరిస్తూ కుర్చీలోంచి పైకి లేచారు. విలేకరుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తీరును జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నువ్వు ఏమి రాయాలో అదే రాయి, ఏది పడ్డది రాస్తే మట్టి కుదరదు, చట్ట ప్రకారం రాయి. ఏమో తమాషాలు ఆడుతున్నావా? నువ్వు అనుకున్నావు, నువ్వు ఎంత అసలు ఏది పడుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో. నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు, తమాషాలు ఆడుతున్నావు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఉన్నది రాయండి. ఏది పడితే రాస్తే మేము చూస్తూ ఊరుకుంటాం. మేము మీ మాత్రం మా ఆత్మ మీద మాకు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా, నీ అబ్బగాడు సొమ్ము నేనని తెల్లా. నువ్వు అనుకుంటా నిజాయితీగా నిర్బద్ధతగా పనిచేస్తున్నావు. ఏది పడితే మాట్లాడి, ఏది పడితే రాస్తే మామూలుగా ఉండదు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు, నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్తాను చేయొచ్చు సార్. దాంట్లో లేదు, దాంట్లో మీ దృష్టికి కొంతమంది అధికారులు కావాలని అసలు చెప్తున్నారు వాళ్ళ మీద. అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్. ఏం జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి. అదే సార్, మేము చెప్పేది ఎందుకంటే కాదు, ఏం కాదు, మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు. దాంట్లో వాసన ఎంత అవసరం ఎంత కూడా అధికారుల సంగతి నాకు అవసరం లేదు. నీ సంగతి అడుగుతున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలుస్తున్నావు. అదే సార్, నీ చరిత్ర తెలుసు. ఓకే సార్, ఏం చేసిన చెప్పండి. దాని చరిత్ర ఏం చేసేది, ఏం చేసాను చెప్పండి. మీ మీద మేము ఎప్పుడు చెప్పలేదు, మేము ఏ రోజు మీ మీద ఒక వార్త తీయలేదు. దేని చెప్తున్నాను కూర్చో. అది కాదు సార్, అటు కూర్చోమంటే ఏం చెప్తా. ఒప్పుకుంటారు ఏమి రాశావు నువ్వు? ఏమి రాశావయ్యా? తమరు ఏమి రాశారు ఒకటి చెప్పు. ఇది రాశాడంట, ఏంది నువ్వు చెప్పేది?